చెప్పండి బ్రో, ఎక్కడి నుంచి వచ్చారు? మాది చోడవరం నియోజకవర్గం, అనకాపల్లి డిస్ట్రిక్ట్ అన్న. ఎలా ఉంది రాష్ట్రంలో పరిపాలన? బొత్తిగా బాగోలేదన్న, బొత్తిగా బాగోలేదు. ఇప్పటికొచ్చి యువత నిరుద్యోగంతోనే నిలబడిపోయింది. ఎందుకంటే జగన్ వచ్చినప్పుడు ప్రతి జనవరికి ఒక జాబ్ కావాలంటే తెస్తారు అందరు, కానీ ఇప్పటికొచ్చి ఒక జాబ్ కావాలంటే కూడా రిలీజ్ అవ్వలేదు. ఏమైనా జాబ్ ఇచ్చారంటే వాలంటరీ జాబ్లు, మటన్ కోట్ షాపులు, చికెన్ కోట్ షాపులు. ఎందుకండి మనకి అన్నీ? ప్రతి ఒక చదువుకున్న స్టూడెంట్ కూడా వలస వెళ్తున్నాడు. ఇప్పటికొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఒక ఐటీ హబ్ కూడా లేదు, విశాఖపట్నంలో ఒక ఐటీ హబ్ కూడా లేదు. సో ఐటీ శాఖ మంత్రి ఏం చేస్తున్నారండి? ఏమనంటే డ్యాన్స్ వేస్తాడు ఫంక్షన్లకు వెళ్ళి. ఆయన అంబా డ్రాంబా బాగానే వచ్చి మా జన సైనికులు డబ్బులు ఇస్తే పవన్ కళ్యాణ్ గారు అందరూ 3 లక్షలు తీసుకుని 2 లక్షలు ఇవ్వడం ఇక్కడ కూడా స్కామ్లేనండి. ఇప్పటికొచ్చి వైజాగ్లో ఒక్క అంటే ఒక ఐటీ హబ్ కూడా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయలేదు. ముందు చాలా ఇబ్బందులు పడుతుంది ఇక్కడ యువత. చదువుకొని రేపు పొద్దున్న తల్లిదండ్రులకు సాయం చేయాలన్నా యువత సాయం చేయలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఏమి నిరుద్యోగ అంతా ఒక ఇక్కడికి వెళ్దామన్నా దూరంగా వెళ్ళిపోతున్నారు. వలస వెళ్తున్నారు అందరు కూడా. వలస వెళ్లకుండా ఇక్కడే నిరూపించడానికి మా పవన్ కళ్యాణ్ గారు మా కోసం జాబులు తీసుకొస్తారు, 10,000 జాబులు తీసుకొస్తారు అన్నారు రేపు పొద్దున్న మాకు రాజకీయంగా వచ్చినట్టే. ఇంత యువత, భారీ యువత రేపు కూడిపోతుంది కూడా ఇక్కడ. యువశక్తి యువత కోసమే ఇది మెయిన్ ప్రోగ్రామ్. ఇవన్నీ బహిరంగ సభలు కాదండి, ఇది కేవలం యువత కోసమని మీరు గ్రహించాలి ముందు. ఓకే బ్రో, ఇప్పుడు రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది, అంటే రాజకీయ పార్టీలు ఎలా వ్యవహరిస్తున్నాయంటే నువ్వేం చెప్తావు? రాజకీయ పరంగా జగన్ గారు శుద్ధ వేస్ట్ అండి. ముందు ఆయన వచ్చింది సంఖ నాకు ఇచ్చడానికి ఆంధ్రప్రదేశ్ని, అర్థమైందండి? సంఖ నాకు ఇచ్చడానికి. ఒక విలువ లేని పర్సన్ అతను. ఇప్పటికొచ్చి ఒక డెవలప్ పూర్తిగా మీకు పోయినసారి బాబు గారిని చూశారు, చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆయన్ని 2-3 స్కామ్లు చేసిన 4వ స్కామ్లో బాగానే చేసేవారు. ఇది పూర్తిగా స్కామే. ఒకటి ఉద్యోగం లేదు, 2 ఏమొచ్చి ప్రతి దాంట్లోని ఒక రోడ్లు లేవండి. మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో రోడ్లు చూస్తే ఈ పొద్దున ఏ ప్రెగ్నెంట్ లేడీ ఒక బస్సులో వెళ్ళినా ఒక అనకూడదు కానీ వ్యాన్లోని ప్రెగ్నెంట్ ప్రసవం అయిపోతుంది. ఎందుకంటే ఆ రోడ్లు చూడండి మీరు, పెద్ద పెద్ద గుంటలు, పెద్ద పెద్ద యాక్సిడెంట్లు చూడొచ్చు మీరు. అస్సలు పూర్తిగా బాగలేదండి. అసలు ఏపీ రాజకీయం వరస్ట్ రాజకీయం. 2024 అసలు 2019 నుంచి అసలు 2024 గంటలు ఎలా బతుకుతున్నా మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు రోడ్లు చూస్తున్నారు, కన్స్ట్రక్షన్ సైట్ స్కామ్లు ఎక్కువైపోయింది. సైట్ వాలంటరీ స్కామ్ చేస్తున్నారండి. ముందు వాళ్ళు ఏం చేస్తున్నారు వాలంటరీ స్కామింగ్? ఏంటి పెన్షన్ డబ్బులు ఎవరైనా స్కామ్ చేస్తారండి? ఇప్పటికొచ్చి పాపం వృద్ధాప్యంలో ఉన్న పెన్షన్లు, వీడియో పెన్షన్లు, ఎన్నో పెన్షన్లు వస్తాయి. 500 నోట్లు ప్లాస్టిక్ నోట్లు ఎట్టేసి ఇవ్వడం అండి, నాకు అర్థం కాదు. ఇదేం రాజకీయం అండి? మీరేం చేయలేరా? ఇవే వాళ్ళు మీరు సస్పెండ్ చేయలేరా? మీరు మళ్ళీ తిరిగి వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఓకే ఓకే బ్రో, అయితే రేపు 24 ఎన్నికలకి జనసేన పార్టీ ఎలా వర్క్ చేయబోతుంది? యూత్ పరంగా అసలు యూత్లో అసలు చైతన్యం వచ్చిందంటావా, ఇంకా రావాల్సి ఉందంటావా? 2019 నుంచి చూసుకున్నట్టయితే 2024 వరకు యువతుల చాలా ఆలోచిస్తున్నారు జన సైన్యం మీద. ఎందుకంటే ఆయన మాట్లాడే తీరు కానీ, యువత కోసం ఆయన ఆలోచించే విధానం కానీ, యువత కోసం ఆయన పెట్టిన మీటింగుల కోసం కానీ, యువత యొక్క గలం వెళ్ళడం కోసం కానీ భారీ బహిరంగ సభ. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే రేపు సభలో 100 మందికి ఛాన్స్ ఇచ్చారండి. 100 మందికి ఛాన్స్ ఇచ్చి రేపు మాట్లాడమంటున్నారు. మీ బాధలేటో చెప్పండి రా అంటున్నారు. సో ఈ 2024 ఏమన్నా మీ యువతకంతా ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్కరు ఓటు ఎన్రోల్ చేయించుకోండి. ఇక్కడికి వచ్చి జే జనసేన, జే పవన్ కళ్యాణ్ గారు, జే మా ఇన్ఛార్జ్ గారు వద్దండి. ఇక్కడికి వచ్చి ముందు మీ ఓటు ఎన్రోల్ చేయించుకున్నారా? చేయించుకొని గ్లాస్ కుట్టు కొట్టేయండి. మీ భవిష్యత్తు మీకు మారకపోతే నాది హామీ.